రాజధాని వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ప్రభుత్వానికి భయం ఎందుకని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుబడతారా అంటూ మండిపడ్డారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో అధికార పార్టీ తీరుపై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. Opinion from the public, from the experts, from other sections of the society. This is the concept, select committee concept. నేను ఆ రోజున కూడా అడిగి ఎందుకు భయం సెలెక్ట్ కమిటీకి వెళ్తే మీకు ఎందుకు భయం ప్రభుత్వానికి. సెలెక్ట్ కమిటీ మహా బంద్ చేస్తే 3 మంత్స్ బంద్ చేస్తుంది, 4 మంత్స్ బంద్ చేస్తుంది, 5 మంత్స్ బంద్ చేస్తుంది. రాష్ట్రం అంతా తిరుగుతారు, దేశం కూడా తిరగడానికి అవకాశం ఉంది. అభిప్రాయం తెలుసుకుంటారు ప్రజల దగ్గర నుంచి, తెలుసుకుని ఆ అభిప్రాయాన్ని క్రోడీకరించి మళ్ళీ బిల్లు రూపంలో, రిపోర్ట్ రూపంలో మళ్ళీ కౌన్సిల్కి వస్తుంది. కౌన్సిల్లో మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. ఈ తంతు వల్ల కొంత ఆలస్యం మాత్రం వద్దు. మేము అడ్డుకోలేదు బిల్ని. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, బిల్స్ని మేము అడ్డుకోలేదు. బిల్స్ 2 సెలెక్ట్ కమిటీకి పంపించుకున్నాం, సెలెక్ట్ కమిటీకి ఓకే చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, సెలెక్ట్ కమిటీ వేయటానికి పేర్లు తీసుకోమని సెక్రటరీని అడిగితే చైర్మన్ గారు, ఆ పేర్లు తీసుకోవడానికి కూడా సెక్రటరీ వెనకాడుతున్నాడు. అదేవిధంగా ఎందుకు వెనకాడుతున్నాడు అంటే, గవర్నమెంట్ అతని మీద విపరీతమైనటువంటి ప్రెషర్ తీసుకొస్తుంది. దిస్ ఇస్ ఆల్సో వీఆర్ అపోజింగ్ ఇట్. అసలు గవర్నమెంట్ ఎట్లా ఇంటర్ఫేర్ అవుద్ది లెజిస్లేచర్ యొక్క ఫంక్షనింగ్ లో? సో ఫార్ యాజ్ హౌస్ ఫంక్షనింగ్ ఇస్ కన్సర్న్, చైర్ ఇస్ ద సుప్రీం అథారిటీ. నో బడి కెన్ క్వశ్చన్ ఇట్. ఇట్ ఇస్ అ వరల్డ్ ఫినామినా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. చైర్ ఎవరైతే సెక్రటరీ ఉన్నాడో, లెజిస్లేచర్ సెక్రటరీ, సెక్రటరీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి చైర్మన్ గారు రాసినటువంటి లెటర్ పేర్లందరినీ అడగండి ఆల్ పొలిటికల్ పార్టీస్ అంటే, ఆ పేర్లు అడగటానికి కూడా వాళ్ళు ప్రెషరైజ్ చేసి అడగనివ్వలేదు. నెంబర్ 2, అప్పుడు చైర్మన్ గారు మేము కాంటాక్ట్ చేస్తే మీ పేర్లు ఇమ్మన్నారు, మేము పేర్లు ఇచ్చాం, ఇంక్లూడింగ్ పీడిఎఫ్, బీజేపీ వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చాం, అవన్నీ కూడా సెక్రటరీకి పంపించారు. చైర్మన్ గారు ఆర్డర్ వేశారు, చైర్మన్ హ్యాస్ గివెన్ ఆర్డర్, ఇది సెలెక్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను, ఆర్డర్స్ ఇష్యూ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్స్ ఇష్యూ చేసే దగ్గర మళ్ళీ సెక్రటరీ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఇది ఇవ్వటానికి లేదన్నారు. చైర్మన్ యొక్క నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి మీకు ఏం అధికారం ఉంది? దేని కింద మీరు క్వశ్చన్ చేస్తున్నారు? చైర్మన్ నిర్ణయాన్ని ఆఫ్ చేయడం కానీ, చైర్మన్ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర వీళ్ళు ప్రెషర్ తీసుకురావడం కానీ, సెక్రటరీ ఆ ప్రెషర్కి లొంగి ఆర్డర్స్ ఇవ్వకపోవడం కానీ, డెఫినెట్గా ఇట్ కమ్స్ అండర్ ది కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. ఎందుకు ఇవ్వకూడదని అడుగుతున్నాం. మీరు ఇదే పద్ధతిగా నడిపితే, కౌన్సిల్లో ఉండి చైర్మన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నడితే, సెక్రటరీ కూడా వ్యతిరేకంగా బిహేవ్ చేస్తే, సెక్రటరీ మీద కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ ఇస్తాం, ఈ మంత్రుల మీద కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ ఇస్తాం. అది వి రిక్వెస్ట్ ద చైర్మన్ టు రిఫర్ టు ది ప్రివిలేజ్ కమిటీస్. ఈ రెండింటి మీద కూడా ఇదే కాకుండా, చైర్మన్ మీదే నిందించారు కాబట్టి, చైర్మన్ మీదే రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్ చేశారు కాబట్టి, చైర్మన్ కూడా సోమోటో రిఫర్ చేసే అధికారం ఉంది చైర్మన్కి. వీళ్ళ మీద చైర్మన్ కూడా సోమోటో వీళ్ళ మీద చేస్తారా లేదా అనేది ఆయన ఇష్టం అనుకోండి, చేసేటువంటి అధికారం ఉంది. అంచేత 2 రకాలైనటువంటి 2 వేస్ పవర్ మాకుంది. ఒకటి చైర్మన్కు ఉంది, 2వది మాకు